విద్యా విధానంలో సరికొత్త మార్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునాతన సౌకర్యాలతో ఉన్నత ప్రమాణాలతో విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని విశాఖ వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ జగనన్న విద్యా కానుక ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ సృజన మాట్లాడుతూ సీఎం మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రమాణాలు కల్పించారని అన్నారు. విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్, బెల్ట్, సాక్స్లు, బుక్స్, బూట్లు, బ్యాగ్ కిట్ను అందజేశారు. కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ సన్యాసిరావు, పాఠశాల ఉపాధ్యాయులు, వైసీపీ శ్రేణులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలోని మార్పుల్లో భాగంగా నాడు నేడుతో పాటు జగనన్న విద్యా కానుకని ఈరోజు మనం పిల్లలందరికీ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసే విధంగా, ఒక గుర్తింపు, ప్రతి స్కూల్కి వెళ్ళే స్టూడెంట్కి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని నడుపుతున్నారు, ఒక గౌరవప్రదమైన విద్యా సంస్థకి వెళ్తున్నారు అనే విషయం ప్రస్ఫుటంగా కనిపించే విధంగా ఏ విధంగా అయితే నాడు నేడులో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారో అదేవిధంగా విద్యా కానుకలో భాగంగా పిల్లలకి కావాల్సిన వసతులు, వారి నోట్బుక్స్ రూపంలో కావచ్చు, నోట్బుక్స్ రూపంలో కావచ్చు, లేదా వారు ధరిస్తున్న యూనిఫాము, షూజు, బెల్టులో కావచ్చు, సాక్స్లో కావచ్చు, అంటే చిన్న విషయాన్ని కూడా అది చిన్న విషయం అని చెప్పి వదిలేయకుండా ఒక స్టూడెంట్కి గౌరవప్రదంగా ఉండే విధంగా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు మనం ఏ స్కూల్ కంటే మనం తక్కువ కాదు అనే ఆ కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ప్రతి స్టూడెంట్కి అందజేస్తున్న ఈ విద్యా కానుక అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ ఒకే విజ్ఞాపన ఏమిటంటే, ఇవి ఇస్తున్నవన్నీ కూడా పిల్లలకి పూర్తిగా ఉపయోగపడేటట్టు వారి చేత వాడించి ధరింపజేసి స్కూల్కి పంపించాలి అని దాన్ని నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే ఇది ఒక ఐడెంటిటీ, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే భాగంలో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా వారికి ధరింపజేసి స్కూల్కి పంపించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక ప్రారంభమవుతోంది. పేద ధనికం తేడా లేకుండా పిల్లలందరూ కూడా ఉన్నతమైన చదువు చదువుకోవాలి, మరి ఒక ఉన్నతమైనటువంటి జాబ్ సంపాదించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మీడిగా తీసుకున్న నిర్ణయానికి ప్రజలు, తల్లిదండ్రులతో పాటు నన్ను కూడా చాలా ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ కంటే కూడా తల్లిదండ్రుల విధంగా ఉండాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి, పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి పదవులు నడవాలంటే విద్య తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని పిల్లలందరూ కూడా ఇవాళ ఆ తల్లిదండ్రులకు ఒకటే మేము అందరికి మా కోరిక, ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా జగన్ విద్యా కానుకలు ఉన్న ప్రతి ఒక్కటి కూడా సంవత్సరం పాటు మీరు ఇచ్చిన యూనిఫామ్స్ అయితే చూసి అన్నీ కూడా నీట్గా తయారు చేసి పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది కాబట్టి అందరూ కూడా